ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రబీ సీజన్ ముగుస్తోంది. ధాన్యం అమ్మకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వ్యవసాయ శాఖ తొలకరి పంట ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వ్యవసాయ శాఖ కాకినాడ జిల్లా జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. అన్నపూర్ణగా గోదావరి జిల్లాలో విరాజిల్లుతున్నాయి. ఇందులో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ముఖ్యమైనది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం వ్యాసంగి పంట మనం రబీ అని కానీ దాల్వాని కానీ పిలుస్తాం. 172,000 హెక్టార్లు సాగు చేశారు. 13.5 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం వస్తుందని. అయితే జిల్లాల విభజన వల్ల సాంకేతిక సమస్య ఏర్పడింది. గద్దెంలో రైతు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ధాన్యం పండించినా ఏ రైతు భరోసా కేంద్రంలో కొనుక్కునే విక్రయించే అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు ఏ జిల్లాగా జిల్లా విడదీశారు కాబట్టి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాకినాడ జిల్లా జాయింట్ డైరెక్టర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ డైరెక్టర్ కూడా ఆయన విజయ్ కుమార్ గారు అడిగి తెలుసుకుందాం. సరే, జిల్లాల విభజన తర్వాత మన కాకినాడకి ఏదో 333 వచ్చినాయి. ఇక్కడ పండించిన రైతు పక్కన ఏ బెక్కువల్లోనూ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సార్. అంటే దీనిలో మనం పండించినటువంటి ధాన్యం ఆర్బీకే కేంద్రాల ద్వారా మనం తీసుకున్న దానికి మొత్తం 336 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ అంటే ఇది కూడా ప్యాడీ పండించేటువంటి ఏరియాలని మనం ఐడెంటిఫై చేసి మనం పెట్టడం జరిగింది. కాకినాడ జిల్లాకి 336 మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి కూడా ఒక్కొక్క పీపీసీ సెంటర్కి దగ్గరలో ఉండినటువంటి మిల్స్ మనం ట్యాగ్ ఆన్ చేయడం జరిగింది. దగ్గరలో ఉన్నటువంటి మిల్స్, సో పక్కన అమ్ముకోవచ్చా ఇక్కడ అమ్ముకోవచ్చు అంటే రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ మనకి ఆర్బీకే సెంటర్స్లో ఈ పీపీసీల ద్వారా అమ్మేటువంటి విషయానికి వస్తే, మనము రైతుకి వెసులుబాటు ఉండినటువంటి ధాన్యం మిల్ ఏదైతే ఉందో అక్కడికి మనం ఇచ్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొనేది ఆర్బీకే సెంటర్, ఆర్బీకే సెంటర్లో కొంటున్నారంటే ఫామ్ గేట్ దగ్గర కొంటారు. ఈ ఫామ్ గేట్ దగ్గర కొన్నది ఏ మిల్లుకి ట్యాగ్ ఆన్ చేయాలనేది అది వాళ్ళు చూసుకుంటారు. అంతే తప్ప అది మిల్లర్ యొక్క ఛాయిస్ కాదు, లేదా ఫార్మర్ యొక్క ఛాయిస్ కూడా కాదు. రైతు ఆర్బీకే కేంద్రంలో కొనడానికి ఇష్టపడతాడు అమ్మడానికి. ఎందుకంటే గ్యారంటీగా డబ్బులు వస్తాయి, గిట్టుబాటు ధర వస్తుంది. మీరు చెప్పినట్టుగా దళారి జిల్లా దేశంలో ఎక్కడైనా కొంటాడు, ఆ ధర ఇవ్వడం లేదు. 200 నుంచి 300 తేడా వస్తుంది. మీ ఆర్బీకే కేంద్రంలో రైతు కొనాలి కాబట్టి సంబంధిత తహసీల్దార్ ఏమైనా ధృవీకరణ పరిస్థితిస్తే తూర్పుగోదావరిలో కానీ కోనసీమలో కానీ అమ్ముకునే అవకాశం ఉంటుందా? పీపీసీలో తీసుకునేది మేమే ఇస్తున్నాం కదా, ఇంకా రైతే అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అది మేము కొనేసి మిల్లర్కి ఇస్తున్నాం. 333 కేంద్రాలకు సంబంధించి టార్గెట్ ఎంత? 336 కేంద్రాలకి 490,000 మెట్రిక్ టన్లు. ఖరీఫ్కి సంబంధించి ఇక క్రాప్ ఇన్సూరెన్స్ రాలేదు సార్, అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇన్ టైంలో ఇచ్చారు. ఇప్పుడు ఇన్సూరెన్స్కి డేటా వచ్చింది, ఆ డేటాను వ్యాలిడేట్ చేస్తున్నాం. అంటే ఈ క్రాప్ బుకింగ్తో పాటు ఇది సరిపోలుతుందా లేదా అనేటువంటిది వ్యాలిడేట్ చేస్తున్నాము. ఈ మంత్లోనే మేబీ 26-27 తారీఖులు ఆ ప్రాంతంలో ఇన్సూరెన్స్ కూడా రైతుల ఖాతాలకి జమ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగా రైతులు సీజన్లో 95% పూర్తిగా సన్నాలు వేసారు, బొండాలు వేయలేదు. ఖరీఫ్ ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఖరీఫ్లో ఏ వేయాలి? ఖరీఫ్లో మనకి ఎప్పుడు వేసుకునేటువంటి వెరైటీ మనకి స్వర్ణే ప్రాముఖ్యమైనటువంటి వెరైటీగా ఉంది. దాంతోపాటు కొన్ని అంటే అప్లాండ్ ఏరియాస్ మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి హైబ్రిడ్స్ ఎక్కువగా వేస్తుంది. ఆర్ఎన్ఆర్ అని కానీ, లేకపోతే బీపీటీ కానీ, ఆర్పి బయో కానీ, ఇటువంటి వెరైటీస్ కొంచెం లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ వేస్తారు. వాటినే మనం ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే కొత్త వెరైటీస్ అనేది ఇంకా ఎంతవరకు అది ప్రామిసింగ్గా వస్తుంది అనేటువంటిది మనం ఇంకా టెస్టింగ్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే కొత్త వెరైటీస్ చెప్పట్లేదు. విత్తనాలకి మాత్రం 11-21 మాత్రమే వేసుకోమని అని చెప్తున్నాం. ఖరీఫ్లో మనకి ఏరియా దగ్గరగా 85,000 హెక్టార్లు వస్తుంది. మన కాకినాడకి 2,52,000 మనది 85,000 వస్తుంది. రైతులకు రబీ ధాన్యానికి సంబంధించి జిల్లాల విభజన వల్ల సాంకేతిక సమస్య ఏర్పడింది. అయితే బయట అమ్ముకుంటే వాళ్ళు అమ్ముకోవచ్చు. గిట్టుబాటు ధర కావాలంటే ఖచ్చితంగా ఏ జిల్లా రైతు ఆ జిల్లా రైతు భరోసా కేంద్రాల్లో మాత్రమే విక్రయించాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా 21 రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఖరీఫ్ ప్రణాళిక కూడా సిద్ధం చేసాం. కాకినాడ జిల్లాకు సంబంధించి 85,000 హెక్టార్లలో వరి సాగు చేసేలాగా స్వర్ణ రకంతో పాటు తక్కువ కాలంలో పంటకు వచ్చే విధంగా వర్షాలకు ఇబ్బంది లేకుండా విధంగా రైతుల్ని చేసుకోవడానికి ఈరోజు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లో సమావేశం నిర్వహించడం జరిగిందని జేడీ విజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రసాద్తో సాంబశివరావు, రాజ్ న్యూస్ ప్రతినిధి.